తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలు విమర్శలు చేయటం సహజం కానీ ప్రతిపక్షాలు ఆ పని సరిగ్గా చేయకపోయినా పాలకపక్షంలోని నేతలు ఈ పని చేసి పెడుతున్నారు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రాములమ్మ తెలంగాణ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ ఆమె తాజాగా ఓ వివాదాస్పద ట్వీట్ పోస్ట్ చేశారు ఇది పార్టీ లైన్ పూర్తి విరుద్ధంగా ఉంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది ఇటీవల ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన విభజన సమస్యల పరిష్కార భేటీని ఉద్దేశించి విజయశాంతి ట్వీట్ చేశారు అందులో రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు గారు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది ఎందుకంటే తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ తెలంగాణలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనటం పలు అనుమానాలకు తావిస్తోంది తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తీరుతాయి తిరిగి తెలంగాణ వాదులు ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవం అని విజయశాంతి ట్వీట్ చేశారు విజయశాంతి ట్వీట్ లో రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి చంద్రబాబు హైదరాబాదు రాకను ఆమె తప్పు పట్టడం ద్వారా ముఖ్యమంత్రుల భేటీకి వ్యతిరేకంగా ఆమె స్పందించినట్లయింది ఏపీ సీఎం చంద్రబాబు ఆ భేటీ కోసం రాలేదన్నట్లు ఆమె ట్వీట్ ఉంది తద్వారా చంద్రబాబును ఆమె అవమానించినట్లుగా అర్థం వస్తోంది ఇది సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది కలిగించేదే ఎందుకంటే ఆయన భేటీకి ఒప్పుకున్న తర్వాతే చంద్రబాబు తెలంగాణకు వచ్చారు ఇలా పిలిచి అవమానిస్తారా అనే ప్రశ్న ఏపీ నుంచి రావచ్చు రెండో కాలం చూస్తే చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ట్వీట్ చేసినట్లుగా కనిపిస్తోంది తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది టీడీపీ అని చంద్రబాబు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు అన్నారు ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేవే ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు లేదా ఒంటరిగా రాదు అనే కోణం ఈ వ్యాఖ్యల్లో ఉంది అందుకే విజయశాంతి ఈ స్థాయిలో కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది మొత్తంగా ఏపీ సీఎం వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చకు దారి తీసినట్లు కనిపిస్తోంది రాములమ్మ స్వయంగా ఈ ట్వీట్ చేశారా లేక దీని వెనక పార్టీ వ్యూహం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది